డ్రోన్స్ మానవరహితంగా ఉంటూ శత్రువు దేశంలో చీమ చిటుక్కువ కనిపెడుతూ శత్రువుల యుద్ధ మోహరింపును మాతృదేశానికి చేరవేస్తూ శత్రుదేశం తలపైనే ముప్పై ఐదు వేల అడుగులో ఎత్తులో సైలెంట్గా తిరుగుతూ శత్రువుల సంభాషణని వింటూ వాళ్ల కదలికలన్నింటినీ రికార్డ్ చేస్తూ కంట్రోల్ రూమ్కి పంపిస్తూ అత్యవసరమై తప్పనిసరి అయితే తన అమ్ముల ఉండే క్షిపణులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉండే ఆధునిక యుగంలో అద్భుతమైన బ్రహ్మాస్త్రమే డ్రోన్ ఈ డ్రోన్లలో అత్యున్నతమైన ఫీచర్స్ తో కలిగిన హెర్మెస్ నైన్ హండ్రెడ్ డ్రోన్లు ఇజ్రాయెల్ కు పంపబడ్డాయి అని వార్తా సంస్థల కథనం ఇవి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఫెసిలిటీ సెంటర్ లో మ్యానుఫాక్చరింగ్ చేయబడుతున్నాయి హెర్మిస్ నైన్ హండ్రెడ్ డ్రోన్లను పాలస్తీనాలోని రఫా అనే అర్బన్ ఏరియా పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ వాడుతోందని యుద్ధ విశ్లేషకులు అంటున్నారు పాలస్తీనాలో ఈ రఫా ప్రాంతం జనసమర్దం ఎక్కువగా ఉండే రద్దీ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇంటెలిజెన్స్ పనులకు మరియు దాడులకు ఉపయోగించేందుకు ఈ హెర్మిస్ నైన్ హండ్రెడ్ డ్రోన్లను వాడనుందన్న సమాచారం ప్రపంచంలోని యుద్ధ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది భారత్ అంటే పూర్వకాలంలో ఎవ్వరి విదేశీ విధానంలో వేలు దేశంగా పేరు పొందింది అతిపెద్ద ప్రజాస్వామ్య శాంతికాముక దేశం అంతేకాక నెహ్రూ కాలం నుంచే పంచశీల విధానం ఆలీన విధానం ఫాలో అయిన దేశం పివి నరసింహారావు కాలంలో అప్పటి పాలస్తీనా అధ్యక్షుడు యూసర్ అరాఫత్తో ఎన్నో ఒప్పందాలు చేసుకుని వివాదాలకు దూరంగా నొప్పించక తానువ్వక ఉండే దేశం ఇప్పుడు యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ కు ఈ డ్రోన్లను అందించడం ఈ డ్రోన్ల వల్ల ఏ ఒక్క పాలస్తీనా పౌరుడు మరణించినా అది భారత గౌరవానికి భంగకరం అంటున్నారు యుద్ధ విశ్లేషకులు ఏది ఏమైనప్పటికీ అక్టోబర్ ఏడున హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడి చేసి ప్రజల్ని హింసించి క్రూరంగా చంపేసి యువతుల్ని రేప్ చేసి చిన్నపిల్లల్ని వృద్ధుల్ని బందీలుగా తీసుకుపోయి అమానవీయంగా ప్రవర్తించినప్పుడు ప్రపంచంలో ఆ సంఘటనను ముందుగా ఖండించి ఇజ్రాయెల్ కు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటామని బహిరంగ రంగంగా ప్రకటించింది మన ప్రధాని మోదీనే రక్షణ రంగ ఒప్పందాలు వ్యాపార లావాదేవీల పరంగా చూస్తే భారత్ మరియు ఇజ్రాయల్ ల మధ్య చాలా కాలంగా రక్షణ రంగంలో ఏటా బిలియన్ డాలర్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ లో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అదాని ఎల్బిట్ వెంచర్ ద్వారా తయారు చేసిన ఈ డ్రోన్లను కిల్లర్ డ్రోన్స్ అని కూడా అంటారు ఈ హెర్మిస్ నైన్ హండ్రెడ్ డ్రోన్లు ముప్పై గంటలకు పైగా గాల్లో ఉండగలవు మోదీ నాయకత్వంలో భారతదేశం ఇజ్రాయెల్ కు మరింత దగ్గరైంది ఈ మధ్య కాలంలో న్యూఢిల్లీ ఇజ్రాయలీ ఆయుధాలను అత్యధికంగా కొను ఇది సంవత్సరానికి బిలియన్ కంటే ఎక్కువ మధ్య ఇజ్రాయెల్ ఆయుధాల భారత కొనుగోళ్లు నూట డెబ్బై ఐదు శాతం పెరిగాయి అదేవిధంగా భారత్ ఇజ్రాయెల్ కంపెనీలు భారతదేశంలోని కర్మాగారాల్లో ఆయుధాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి రెండు దేశాలు కలిసి ఉత్పత్తి చేస్తున్న ఆయుధాల సమూహంలో టావో ఎక్స్ నైన్టీ ఫైవ్ అసాల్ట్ రైఫిల్స్ గలీల్స్ నిఫర్ రైఫిల్స్ నేగేవ్ లైట్ మెషిన్ గన్లు అలాగే హెర్మెస్ నైన్ హండ్రెడ్ మీడియం ఎలిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్లు ఉన్నాయి దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ నేతృత్వంలోని అక్టోబర్ ఏడున దాడిని నిస్సందేహంగా ఖండించిన మొదటి నాయకుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందు వరుసలో ఉన్నారు ఇజ్రాయెల్ ఆయుధాల భారీ ఉత్పత్తికి భారత్ తో భాగస్వామ్యం దోహదపడుతుందని రక్షణ రంగ విశ్లేషకులు అంటున్నారు భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఇజ్రాయెల్ కంపెనీలతో అనేక వెంచర్లలో పాల్పంచుకున్నారు ప్రారంభంలో అదానీ పోర్ట్స్ పోర్ట్ లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది గ్లోబల్ పవర్ డైనమిక్స్ యొక్క వాస్తవికతలతో భారతదేశం తన వ్యాపార ప్రయోజనాలని మరియు తన స్వంత ఆదర్శాలని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందని రక్షణ రంగ విశ్లేషకులు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ మన హైదరాబాద్ మేడ్ డ్రోన్స్ ఏ విధంగా పనిచేస్తాయి మన దేశానికి ఏ రకమైన పేరు తెస్తాయో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఈ హెర్మిస్ నైన్ హండ్రెడ్ డ్రోన్స్ అందించే ఇంటెలిజెన్స్ సమాచారం సహాయంతో శాంతి ఏర్పడాలని యుద్ధ విరమణ జరగాలని సగటు భారతీయుడు ఆశిస్తున్నాడు